హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ఐటీ డిసెట్ టూ థౌజండ్ నైన్టీన్ బయలాజికల్ సైన్స్ పేపర్ చూద్దాం ఆన్సర్స్తో పాటి ఫస్ట్ క్వశ్చన్ కింది వారి క్రింది వారిలో ప్రపంచ స్థాయి విద్యావేత్త ఎవరు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఆన్సర్ ఇక్కడ మౌలానా అబ్బుల్ కలా అబ్బుల్ కలాం ఆజాద్ రవీంద్రనాథ్ ట్యాగూరు ఏపీజే అబ్దుల్ కలాం ఇలా ఇవ్వడం జరిగింది సర్వేపల్లి రాధాకృష్ణ రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ పరీక్ష యొక్క ప్రయోజనం విద్యార్థి ప్రగతిని తెలుసుకోవడానికి పరీక్ష అనేది పెట్టడం జరుగుతుంది థర్డ్ క్వశ్చన్ చూస్తే విద్యా విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం టూ థౌజండ్ నైన్ ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ను చేయడం ద్వారా నేర్చుకోవడం సూత్రం ద్వారా నేర్చుకోవాలి సైన్స్ సైన్స్ నేర్చుకోవడం అనేది సూత్రం ద్వారా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అర్హత గల వ్యక్తులు ఈ తరగతులకు బోధించడానికి అర్హులు ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు వీళ్ళు అర్హులు ఆరో క్వశ్చన్ గుప్తుల కాలంలో ప్రసిద్ధి శస్త్రచికిత్స నిపుణుడు ఎవరు సుశ్రుతుడు సుశ్రుతుడు గుప్తుల కాలంలో డాక్టర్ అనమాట సర్జన్ సో ఏడో చూస్తే భారతీయ ఆలయ శిల్పకళలోని మూడు ప్రధాన శైలులు ద్రవిడ నగర మరియు వేసర శ్రావణ బెరగలలోని గోమటేశ్వరుని విగ్రహాన్ని నిర్మించిన వారు ఎవరు చాముండరాయుడు చాముండరాయుడు శ్రావణ బెరగలలోని గోమటేశ్వరుడి విగ్రహాన్ని నిర్మించారు తొమ్మిదవ క్వశ్చన్ ఇక నుంచి చూద్దాం వివిపిఏటీకు సంబంధించిన ఖచ్చితమైన రూపం ఏంటి అంటే ఓటర్ వెరిఫబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అన్నమాట పదో చూస్తే పాకిస్తాన్ నూతన అధ్యక్షుడు ఎవరు ఇది తప్పు ఇప్పుడు నూతన అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ హీ ప్రాక్టీస్డ్ వెగ్రోలీ సారీ వెగస్లీ ఫర్ ది కాంపిటీషన్

Geertana was born on December 2nd, 2001. The following is an example of simile. So, eat like a bird. Fourteenth question. Choose the sentence in which the word bright is used in the meaning of welcoming. So, she gave me a bright smile. Choose the word. దట్ ఇండికేట్స్ ఏ నెగిటివ్ యాటిట్యూడ్ నెగిటివ్ యాటిట్యూడ్ ఇండికేట్ చేసే ఒక వర్డ్ చూసినట్లయితే ఓవర్ పవరింగ్ తెలుగు సాహిత్యంలో ఆదికవిగా ప్రసిద్ధి చెందిన వారెవరు నన్నయ్య సంకేతం ఈ పదానికి పర్యాపదం గుర్తు చిహ్నం స్నేహం ఈ పదానికి వికృతి నేయము బాధ వలన దుఃఖం వస్తుంది ఈ వాక్యంలో వలన అనేది ఈ భక్తికి ప్రత్యయం ఏంటి పంచము పంచమి అది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట జలధరము ఈ సమాస పదానికి సరైన విగ్రహ విగ్రహ వాక్యం గుర్తించండి జలమును ధరించినది జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరేంటి కరుణశ్రీ ఒకే విషయం మీద మనసు నిలిపి ఉంచడం ధ్యానం మండే ఎండ నిప్పుల కొలమి అన్నట్లు ఉంది ఈ వాక్యంలోని అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం నాలో కదిలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి అని చాటు చెప్పిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు రాజు ఈ పదానికి నానార్థాలు చూస్తే ప్రభువు చంద్రుడు శార్దులం పద్యపాదంలో ఈ అక్షరానికి ఎతి చెల్లుతుంది పద్ముడు గ్రంథాన్ని గ్రంథ నేపథ్యాన్ని లక్ష్యాలను పరిచయం చేస్తూ రాసే పరిశీలనాత్మక పరిచయ వ్యాఖ్యలను ఇలా అంటారు పీటిక అంటారు ఇరవై ఎనిమిది సాక్షి వ్యాసాలలో తెలుగు భాష గొప్పదనాన్ని గురించి తెలియజేసిన పాత్ర జంగాల శాస్త్రి బొత్తిగా సంబంధం లేని విషయాన్ని గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు మంత్రాలకు చింతగాయలు రాలడం అనే సామెతను వాడడం జరుగుతుంది కరకుటమ్ము ఈ పదంలోని సంధి టుగాగమ సంధి ఒక వ్యక్తి రెండు టీవీలను ఒక్కొక్కటి ఆరు వేలకు అమ్మను ఒకదానిపై ఇరవై శాతం లాభము రెండవ దానిపై ఇరవై శాతం నష్టం వచ్చాను మొత్తం మీద అతనికి లాభమా నష్టమా ఎంత శాతము అనేది మనం ఇక్కడ కనుక్కోవాలి దీనికి చేసినట్లయితే మనకు నష్టం అనేది ఫోర్ పర్సెంట్ అనేది వస్తుంది థర్టీ టూ క్వశ్చన్ చూస్తే ఇఫ్ ఎక్స్ బై వై ఈక్వల్ టు బై సెవెన్ దెన్ ది the value ఆఫ్ x మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఫోర్టీన్ బై నైన్టీన్ ఈజ్ దాన్ని చేస్తే మనకు వన్ అనేది వస్తుంది ముప్పై మూడవ క్వశ్చన్ చూస్తే ఒక సమచతుర్భుజం యొక్క వైశాల్యం రెండు వందల పదహారు సెంటీమీటర్లు దాని ఒక కర్ణం ఇరవై నాలుగు సెంటీమీటర్లు అయినా రెండవ కర్ణం కనుక్కోండి ఎయిటీన్ సెంటీమీటర్స్ ఇస్ ద ఆన్సర్ సాల్వ్ ది క్వశ్చన్ ఎక్స్ ప్లస్ సెవెన్ బై ఫైవ్ ఎక్స్ ప్లస్ ట్వంటీ టూ వన్ బై ఫోర్ను సాధించండి సాధిస్తే మనకు వచ్చే ఆన్సర్ సిక్స్ దీర్ఘ ఘనాకృతిలో ఉన్న ఒక పాత్ర ముప్పై సెంటీమీటర్ల పొడవు ఇరవై ఐదు సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉన్నది దానిలో తొమ్మిది లీటర్ల నీటిని నింపుటకు ఎంత ఎత్తు కలిగి ఉండాలి పన్నెండు సెంటీమీటర్లు కలిగి ఉండాలి ఫ్రెండ్స్ ఇవి నేను ఎందుకు ఆన్సర్లు ఊరికి చెప్తూ పోతున్నానంటే ఈ మ్యాథ్స్ చేయాలి అంటే నాకు మినిమం మీకు చెప్పాలన్నా కనీసం ఒక్కొక్క ప్రాబ్లంకి టూ మినిట్స్ అన్న పడుతుంది మీకు వివరంగా చెప్పాలంటే సో అన్నీ చేయలేను కదా అందుకని పేపర్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నాను మీకు ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ కావాలి మీకు సొల్యూషన్స్ కావాలి అనుకుంటే మీరు చేయగలిగితే ఓకే లేకపోతే నా కామెంట్ సెక్షన్లో ఒక కమెంట్ పెట్టండి నేను దానిపైన చేస్తాను మీకు ఈజీగా షార్ట్ కట్స్ కావాలంటే నేను చేస్తాను సో థర్టీ సిక్స్ క్వశ్చన్ చూస్తే టూ ఎక్స్క్యూ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ మరియు ఎక్స్క్యూ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఏ బహుపదులను ఎక్స్ మైనస్ టూ చే భాగించినప్పుడు వచ్చే శేషాలు సమానం అయితే టూ ఏ విలువ ఎంత దీన్ని సాధిస్తే మనకు మైనస్ ట్వంటీ సిక్స్ బై త్రీ అనేది వస్తుంది థర్టీ సెవెన్ క్వశ్చన్ కొసక్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ సెక్ ఏ ఈక్వల్ టు కాస్ ఏ ఎంత వస్తుందంటే సైన్ ఏ కాస్ ఏ అనేది రావడం జరుగుతుంది ది సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై సెవెన్ ఫోర్ ఫోర్ మైనస్ సిక్స్ ఫైవ్ టూ అనే బిందువుల ద్వారా ఉంటే సో ఆ గురుత్వ కేంద్రాన్ని కనుగొనండి టూ జీరో అనేది గురుత్వ కేంద్రం అవుతుంది ఒక పాచికను రెండుసార్లు దొరలించారు అయినా ఐదు పాచికలపై కనీసం ఒకసారి కనిపించడానికి గల సంభావ్యత ఎంత అంటే లెవెన్ బై థర్టీ సిక్స్ ఒక అంకే అంక శ్రేడిలోని మొదటి పదం పది మరియు మొదటి పద్నాలుగు పదాల మొత్తం వెయ్యిని యాభై అయినా ఇరవయో పదం కనుగొనండి టూ హండ్రెడ్ క్రింది వాయులో టిండాల్ ప్రభావం ప్రదర్శించినది గంజి ద్రావణం హస్వదృష్టిని నివారించేందుకు వాడే కటకం పుటాకార కటకం సోడియం బైకార్బోనేట్ను సాధారణంగా ఇలా పిలవచ్చు వంట సోడా బల్బులో వెలుగునిచ్చే భాగం పిలమెంట్ క్రింది వాయులో షూ పాలిష్ను తయారు చేయడానికి వాడే పదార్థం మైనం సూక్ష్మజీవులను మరిగించడం ద్వారా చంపవచ్చు దీన్ని నిరూపించిన వాడు లాజారో స్పలాంజని హెస్టోరియా అనునని అనునవి పరాన్నజీవి మొక్కలలోని ప్రత్యేకంగా అభివృద్ధి చెందిన వేర్లు ప్రతి రైతులు బీటీ ప్రతి రకాన్ని పంపించడానికి ఇష్టపడుతున్నారు బీటీ అంటే ఏంటి బాసిల్లస్ తురంజనీష్ బాసిల్లస్ తురెంజెనిసిస్ అనేది దాని యొక్క ఫుల్ ఫామ్ పైదవడకు తలకు మధ్య ఉన్న కీలు కదలని కీలు మనుషులలో వచ్చే ఈ వ్యాధికి లాంగర్ హెండ్స్ పుటికలతో సంబంధం ఉంది ఏ వ్యాధికి ఉంది డయాబెటీస్ డయాబెటిస్ డయాబెటీస్ అంటే చక్కెర వ్యాధికి వాననీటి ప్రవాహాలను మొక్కలు పెంపకం గట్ల నిర్మాణం ద్వారా నిలిపి ఉంచి జలాలను పెంపొందించే అంశం ఈ ప్రాజెక్టుల అభివృద్ధి కిందికి వస్తుంది వాటర్ సైడ్ కిందికి ఈవి రామస్వామి కింది పేరుతో ప్రసిద్ధుడు ఫెరియార్ ఫెరియార్ అనేవాళ్ళు తుకారాం ఏకనాథులు అనే భక్త కవులు ఈ ప్రాంతానికి చెందినవారు మహారాష్ట్ర తంజావూరు పట్టణం నిర్మించిన వారు విజయాలు విజయాలయ విషవత్తులు ప్రతి సంవత్సరం ఈ దినాల్లో సంభవిస్తాయి మార్చ్ ఇరవై ఒకటి మరియు సెప్టెంబర్ ఇరవై మూడున భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు వినోబా బావే ఇటలీ వ్యవస్థాపకులు గెస్ గెస్పెప్పి మజ్ని బీపీఓను విస్తరించండి బిజినెస్ ప్రాసెస్ అవుట్సోరింగ్ అవుట్సోర్సింగ్ బీపీఓ బీపీఓ అంటాం కదా బీపీఓ జాబ్స్ అంటుంటారు బిజినెస్ ప్రాసెసింగ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అనమాట కేంద్రంలో వరుసగా రెండు పర్యాయాల అధికారాన్ని చేపట్టిన మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏంటంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఒక నిర్దిష్ట వైశాల్యంలో ఉండే ప్రజల సంఖ్యను సూచించేది జన సాంద్రత నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్న నగరం ఏంటి లక్నో కనకవచం లోపించి ఉన్న మొనిరా జీవులు మైకోప్లాసు ప్యూకోజాన్థిన్ అనే వీటి యొక్క ప్రధాన వర్ణద్రవం ఫియోఫైసి ఇలేటర్లు అను వాటిని వీటి యొక్క సిద్ధబీజంలో చూడవచ్చు మార్కాన్షియా రూపాంతరం చెందిన కాజురైన కాండాన్ని ఈ విధంగా పిలుస్తారు పత్రభాకాండం సరికాని జతను ఎంచుము అంటే దీంట్లో సరికానిదేంది అపాంత అండన్యాసం బఠానీ అక్షియ అండాన్యాసం టొమాటో కుడ్య అండాన్యాసం బంతి స్వేచ్ఛ కేంద్ర అండాన్యాసం తాంతస్ అంటే దీంట్లో సరికానిదేంది ఒక కుడ్య అండాన్యాసం మాత్రమే సో మీరు సరైనది అంటే ఉపాంత అండాన్యాసం సరైనది బఠానీ అక్షి అండాన్యాసం టొమాటో స్వేచ్ఛ కేంద్ర అండాన్యాసం ఇవి సరైనవి అన్నమాట నెక్స్ట్ సమృత సంయోగ పుష్పాలలో జరిగే పరాగ సంపర్క రకం ఎల్లప్పుడూ ఆత్మపరాగ సంపర్కమే జరుగుతుంది వర్గీకరణ శాస్త్ర పిత ఎవరంటే క్లార్క్ లినియస్ వృక్షగణంలో రెండు పొరలను కలిగి ఉండే కణాంగం కణాంగా ఏంటివి కేంద్రం హరితరేణువు మరియు మైటోకాండ్రియన్ ద్విదళ బీజ వేరులో పార్శ్వవేర్లు దీని నుండి ఉద్భవించును పరిచక్రం నుంచి థైలకాయిడ్ త్వచాలలో జరగని ప్రక్రియను గుర్తించండి సివోటు స్థిరీకరణ అనేది దానికి సరైన ఆన్సర్ క్రింది వాటిలో సూక్ష్మ పోషకాన్ని గుర్తించండి మ్యాంగనీస్ అనేది సూక్ష్మ పోషకం కాల్షియం సల్ఫర్ మెగ్నీస్ అనేది కాదు మొక్కల పత్రాలు నీటిని ద్రవరూపంలో కోల్పోయే ప్రక్రియను ఈ విధంగా పిలుస్తారు బిందుస్రావం అని పిలవడం జరుగుతుంది జన్యుహం జన్యు వాహనంను మొదటిసారిగా దీనిలో కనుగొన్నారు సాల్మోనెల్లా టైఫియమ్యూరియం డెబ్బై ఐదో క్వశ్చన్ రెండు మొక్కల మధ్య జరిపిన సంకరణం వల్ల వచ్చిన సంతతిలో డెబ్బై శాతం పొడవు మొక్కలు మరియు ఇరవై శాతం పొట్టి మొక్కలు ఉన్నట్లయితే వాటి జనక మొక్కల జన్యురూపం క్యాపిటల్ టీ స్మాల్టీ ఇంటూ క్యాపిటల్ టీ స్మాల్టీ అవుతుంది డిఎన్ఏ ప్రకృతిలో ఒకజాకి ఖండితాలను జతచేయు ఎంజైమ్ డిఎన్ఏ లైగేస్ క్రింది వాటిలో అంత్యత్రిక సంకేతం గుర్తించండి అన్నప్పుడు యూసీజీ యూఏ యుఏసి యూజియూ ఇచ్చారు యూఏఏ అనేది దాని యొక్క సంకేత సిఆర్వై జన్యువులను దీని నుంచి పొందారు బాసిల్లస్ తురింజియన్నిస్ సారీ బాసిల్లస్ తురింజియన్సిస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అగరోస్ జెల్ మీద డిఎన్ఏను చూటకు ఉపయోగించే అభిరంజకం ఎథిడియం బ్రోమైడ్ బంగాళదుంపలో ఆకు తెగులును కలిగించేది ఏంటంటే శిలీంద్రం ఎనభై ఒకటో క్వశ్చన్ చూస్తే ఒక నిర్దిష్ట ప్రాంతంలోని బీవ సమాజ్ బీవ సమాజం లేక జీవవరణ వ్యవస్థలో ఉన్న ట్యాక్సాను లెక్కించడం ద్వారా దీనిని కొలుస్తారు దీన్ని కొలుస్తారు ఆల్ఫా వైవిధ్యం సెబసిస్ చర్మస్రావ గ్రంథులు అంటే హలోక్రైన్ గ్రంథులు ఈ జీవులను సాధారణంగా అనిమోన్లు అంటారు యాన్థోజోవా జీవులను యానిమోన్లు అని అంటారు వీటి కంటి కంటిగ్రుడ్ లోపల ఫెక్టెన్ అనే పదార్థ నిర్మాణం ఉంటుంది పక్షులు ఎనభై ఐదు సరిగా జతి చేసిన వాడిని గుర్తించండి ఇవన్నీ రెండింటి గురించి తెలిసి ఉండాలి ఇలాంటి దానికి స్టైకోనిమాస కషాబం మోనాస్ పాంటోనియాటిక్ కషాబం ఏస్టాషియా ఐక్రోనిమాటిక్ కషాబం పాలిటోమా సో ఇది ఆన్సర్ అనమాట సో వాటినన్నింటి మీరు తెలుసుకొని ఉండాలి క్రింది అంశాలు అధ్యయనం చేసి సరైన దాన్ని గుర్తించండి ఇక్కడ ఇచ్చిన వాటిలో అన్నింటిలో కర సరైన ఆన్సర్ ఏంటంటే పరాన్నజీవి వల్ల అతిథి కణాల్లో కొత్త నిర్మాణాలు ఏర్పడటాన్ని నియోప్లాసిమా ప్లాసియా అని అంటారు సో వీటి డెఫినేషన్స్ మొత్తం మీకు తెలుసుంటేనే దీన్ని కరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు క్వార్టన్ మలేరియాను కలిగించేది ప్లాస్మోడియం మలేరియా ఈ కండరాల సంకోచం వల్ల బొద్దింకలో రెక్కలు పైకి లేస్తాయి పృష్ఠోదర కండరాలు ఒక పోషక స్థాయి నుంచి తర్వాత పోషక స్థాయిలోకి శక్తి బదిలీ చెందేటప్పుడు పది శాతం శక్తి మాత్రమే జీవద్రవ్యరాశిగా నిల్వ ఉంటుంది మిగిలిన శక్తి బదిలీ చెందేటప్పుడు కోల్పోబడుతుంది లేదా విచ్ఛిన్న క్రియలో వినియోగం అవుతుంది ఈ అంశాన్ని వివరించిన వారు లిండేమన్ ఈ కాలుష్యక నియంత్రణకు స్క్రబ్బర్లు ఉపయోగిస్తారు ఎస్ఓ టూ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నైంటీ వన్ క్వశ్చన్ ఇన్వల్టేజ్ అనే ఎంజైమును స్రవించేది ఏంటంటే అంతగ్రంథులు మానవుని గుండెలో కరోనరీ కరో కఠోరం సారీ కోటరం కుడి కర్ణికలోని తెరుచుకునే రంధ్రం దగ్గర కవాటం తెబేషియన్ కవాటం కోక్సల్ ఎముకకు సంబంధించిన ఎముక సంబంధించని వెముక అది కరెక్ట్ చదవాలి సంబంధించని వెముక అయితే జత్రుక మానవుని మెదడులో సూపీరియర్ క్యాలిక్యులై దీనికి సంబంధించినవి దృష్టికి తొంభై ఐదవ క్వశ్చన్ బీజ కణాల ప్రాక్యేంద్రకాలు కలయికను ఇలా కూడా ఇలా అంటారు ఎంపీ మిక్సిస్ శుక్రద్రవంలో శుక్రకణాలను ప్రధాన శక్తి వనరు ఏంటి ప్రక్టోజ్ ఒక పురుషుడు అర్ణాంధ్వ తల్లికి మామూలు దృష్టి కలిగిన తండ్రికి జన్మించిన స్త్రీని ఆడితే వారికి కలిగే మగపిల్లల దృష్టి యాభై శాతం మామూలు దృష్టి యాభై శాతం వర్ణాంధత్వం అనేది రావడం జరుగుతుంది మత్స్యాల స్వర్గయుగం డివోనియస్ యుగం తొంభై తొమ్మిది మగజనక జీవికి తన ఆడ సంతతికి మధ్య జరిగే సంపర్కాన్ని ఈ విధంగా పేర్కొంటారు అతి సన్నిహిత ప్రజన్ననం అంటారు ఈసీజీలో క్యూటీ అంతరం ఎక్కువగా ఉంటే అది దీనికి సూచిస్తుంది మయోకార్డియల్ ఇన్ఫార్షన్ అనేది చూ సూచించడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బై బై జై హింద్